తాండూరు కందిపప్పు ఎన్నో ప్రత్యేకతలు దీని సొంతం. ఇక్కడి నేల స్వభావంతో పప్పు రుచికరంగా ఉండటంతో దీనికి అధిక డిమాండ్ ఉంది. ఇక్కడి పప్పు త్వరగా ఉడుకుతుంది, వండిన పప్పు 2 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ప్రతి ఏటా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కోట్ల కొలది రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. కనుకనే అరుదైన గుర్తింపు దక్కింది. భౌగోళిక గుర్తింపు అనగా జీఐ ట్యాగ్ లభించింది తాండూరు కందిపప్పుకి. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ కందిపప్పుతో పాటుగా అసోం, గమోసా, మహారాష్ట్రకు చెందినటువంటి అలీబాగ్ వైట్ ఆనియన్కు సైతం జీఐ ట్యాగ్ లభించిందని వాణిజ్య పరిశ్రమల శాఖ తాజాగా తెలియజేస్తుంది. వీటితో దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొందిన వాటి సంఖ్య 432కు చేరిందని కూడా వివరించింది. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ కొయ్యబొమ్మలు, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీం, చేరియాల్ పెయింటింగ్స్, అలాగే సిద్దిపేట గొల్లబామ, నారాయణపేట హ్యాండ్లూమ్ చీరలు, పోచంపల్లి ఇక్కత్ బొమ్మ, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ రగ్గులకు భౌగోళిక గుర్తింపు లభించింది. తాజాగా తాండూరు కందిపప్పు కూడా ఈ జాబితాలో చేరినట్లయింది. భౌగోళిక గుర్తింపు పొందిన సంస్థలు, వ్యక్తులు మాత్రమే జీఐ పేరును వినియోగించాల్సి ఉంటుంది. ఇతరులు గనక వినియోగిస్తే సివిల్, క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. జీఐ ట్యాగ్ సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ తొలి 5 స్థానాల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బనగానపల్లి మామిడి, బొబ్బిలి వీణ, ధర్మవరం చేనేత పట్టు చీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఉప్పాడ జామ్దాని చీరలు కూడా ఉన్నాయి.